हेलो अंडी, अंदर ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు. నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఇంకా నోటిఫికేషన్స్, కొత్త వీడియోస్ అప్డేట్స్ కావాలంటే అక్కడ నోటిఫికేషన్ బెల్ ఉంటుంది, దాన్ని కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఇవాళ ఈ బ్లాగ్లో నా స్టైల్లో చికెన్ పకోడీ ఎలా వేస్తానా అనేది మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. సో చికెన్ పకోడీ చెప్పాను కదా, ఈవినింగ్ మనకి గెస్ట్లు వస్తున్నారు, సో వాళ్ళ కోసం అని ఇది ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ మ్యారినేట్ చేసి పెట్టేసుకుందాము. చికెన్ చూసారా, చికెన్ నేను ఇవి సాఫ్ట్ పీసెస్ తెచ్చారు, బట్ మీరు దుమ్ములు కొంతమంది ఇష్టపడతారు కాబట్టి దుమ్ములు కూడా చిన్నగా కట్ చేసుకొని అది కూడా పకోడీలాగా వేసుకోవచ్చు. సో ఇవి మెత్తగా చిన్న చిన్న పీసెస్, మీడియం సైజ్ అన్నమాట, ఈ సైజులో కట్ చేసుకున్నాను చిన్నవి. ఓకే, ఈ మెత్త పీసెస్, బ్రిస్ట్ పీసెస్ ఇవి. ఓకే, దీంట్లో మనము ఇప్పుడు ఏమేం కావాలంటే నేను పచ్చి మసాలా తీసుకుంటున్నాను. ఓకే, అలాగే నేను ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చెప్పి మీకు చూపిస్తాను. అలాగే గరం మసాలా 2 స్పూన్స్, అలాగే కారము 2 స్పూన్స్, అలాగే జీరా పౌడర్ 1.5 స్పూన్ వరకు తీసుకొని, సాల్ట్ మీకు తగినంత వేసుకోండి. తర్వాత దీంట్లో నేను ఒక ఎగ్ యూస్ చేస్తాను. సో ఎగ్ యూస్ చేయాలి. అలాగే కొత్తిమీర, సన్నగా తరిగిన కరివేపాకు, అలాగే ఉల్లిపాయలు. సో ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, అలాగే ఎగ్. సో ఇవి కూడా మనమే వేసుకొని కలుపుకుంటాం అన్నమాట. లాస్ట్కి ఇవన్నీ బాగా మసాలా అంతా పట్టిన తర్వాత శనగపిండి వేసుకుంటాం అన్నమాట, సో ఆ క్రిస్పీనెస్ రావడానికి. సో దాంతో మనము చికెన్ పకోడీ చేసుకుందాం. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, లెమన్ జ్యూస్ అండి, కంపల్సరీ వేసుకోండి. పుల్ల పుల్లగా, ట్యాంగీ ట్యాంగీగా బాగుంటుంది చికెన్ పకోడీ. సో ఇది నేను ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలోనే చెప్పుకుంటాను, నేను ఫ్రెష్ లెమన్ ఇలాగ స్టోర్ చేసి పెట్టుకుంటాను స్క్వీజ్ చేసుకొని. సో ఇది గ్లాస్ బాటిల్, సో ఇది ఉంది కదా అని ఇది యూజ్ చేస్తున్నాను. ఇక్కడ హోల్ ఉంది కాబట్టి ఇది పిల్లలది బాటిల్ స్టార్ది, సో ఇలా వేసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇది యూజ్ చేస్తున్నా. సో ఇది, సో ఇవి మనకు కావాల్సింది. నేను ఎలా కలుపుకోవడం ఏది అనేది మీకు చూపిస్తాను, చూడండి. సో ఫస్ట్ పచ్చి మసాలా ఫ్రెష్గా ఆడించుకున్నాను నేను, అదొక 2 స్పూన్స్ తీసుకోండి, సరిపోతుంది. తర్వాత చెప్పాను కదా కారము, చికెన్ పకోడీలో కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి, 2.5 స్పూన్స్ అనుకోండి. అలాగే గరం మసాలా 2 స్పూన్స్, జీరా 1.5 స్పూన్, అలాగే సాల్ట్ నేను ఇక్కడైతే 1.5 వేసుకుంటున్నా, అరౌండ్ 2 స్పూన్స్, మీరు టేస్ట్ చూసి వేసుకోండి. సో ఇదంతా నేను ఇలా మిక్స్ చేస్తున్నా, మీకు చూపిద్దామని ఇలా వేసానమాట. సో తర్వాత నెక్స్ట్ కొత్తిమీర, కరివేపాకు, అలాగే ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకోండి, బాగుంటాయి. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందాం. ఫస్ట్ బాగా ముక్కకి పట్టేటట్టు మిక్స్ చేసుకోండి, ముక్కకు బాగా పట్టాలన్నమాట. బాగా ముక్క పట్టేటట్టు ఇలా మిక్స్ చేసుకోవాలండి. చూసారా బాగా మిక్స్ అయ్యింది. దీంట్లో లెమన్ జ్యూస్ అన్నాం కదా, లెమన్ జ్యూస్ వేసుకోండి. మీరు కారం ఉప్పు ఎలా సరిపోయింది అని చూసుకుంటారా అంటే, నేనైతే ఈ ముక్కలకి అన్ని పట్టిన తర్వాత కొంచెం ఇలా చేయి తీసుకొని ఇలా అనుకుంటాను, దీన్ని టేస్ట్ చూసి సరిపోయిందా లేదా తెలిసిపోతుంది. నాకైతే సరిపోయినాయి అండి, ఇంకేమైనా సరిపోతే వేసుకోండి. ఇప్పుడు తర్వాత లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, ఎగ్ మీరు ఇలా చిన్నగా తీసుకొని వైట్ అన్న వేసుకోండి, లేకపోతే ఫుల్ ఎగ్ అనే వేసేసుకోండి. నేనైతే ఫుల్ వేసుకుంటాను, ఎందుకంటే ఇది తీసి పెట్టుకుని మళ్ళీ ఎల్లోది మనం వేస్ట్ చేయకుండా లాస్ట్కి పాడేయాల్సే వస్తుంది ఒక్కొక్కసారి. సో నేను ఫుల్ వేసేసుకుంటా. కొంతమందికి ఆ ఎల్లో స్మెల్ ఇష్టం ఉండక ఓన్లీ వైటే వేసుకుంటారు. సో ఆ కోటింగ్ అంతా మనకి పిండేస్తాం కదా పట్టడానికి ఎగ్ చేస్తాము.
సో మనం ఆయిల్ వేపేస్తాం కాబట్టి మనకు ఆ స్మెల్ అనేది రాదు సో మీరు ఫుల్ ఎగ్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఫుల్ ఎగ్ అయితే వేసుకుంటాను చక్కగా ఇలా కలుపుకున్నారు కదా ముక్కకంత పట్టింది చూసారా ఇవన్నీ అనిపిస్తుందా మీకు కారం ఉప్పు అవన్నీ బా పట్టి ఇప్పుడు లాస్ట్ లో మనము పిండి వేసుకోవాలన్నమాట పిండి ఎంత అంటే ఒక ఫస్ట్ 4 5 స్పూన్స్ వేసుకోండి మీకు కలుపుతూ ఉంటే మీకు తెలిసిపోతదా కన్సిస్టెన్సీ మనం ఇందులో వాటర్ వేసుకోక్కర్లేదు ఎందుకంటే చికెన్ కడిగిన తర్వాత మనకు అందులో వాటర్ ఉంటది కదా సో ఆ వాటర్ తో మనం కలుపుకుంటే సరిపోతుంది చూసారా ఇలా కొంచెం స్ప్రెడ్ చేస్తూ చేతితో అలా పిసుకుతే మొత్తం అంతా పడుతుందన్నమాట ఆ చికెన్ ముక్కకి సో ఇంకొంచెం పడుతుంది నేను ఇంకొద్దిగా వేసుకుంటున్నాను ఇందులో కొంతమందికి కలర్ కావాలంటే రెడ్ కలర్ మన బయట ఎర్రగా ఉంటది కదా పొక్కోడి రెస్టారెంట్ లో గాని అది కలర్ వేస్తారు సో మీకు కావాలంటే కలర్ వేసుకోవచ్చు కొంచెం అట్రాక్షన్ గా ఉంటది నేనైతే వేయలేదు జస్ట్ కారమే వేసుకున్నాను సో కలర్ అంత మంచిది కాదు కదా ఎక్కువ ప్రిఫర్ చేయను సో జస్ట్ మన కారం కూడా ఇక్కడ ఎర్రగానే ఉంటది కాబట్టి మనకు అది వచ్చేస్తది సో ముక్కలకైతే బా పట్టింది తిండి కూడా సరిపోతది మీరు చూసారు అనుకోండి తెలిసిపోతుంది ముక్కకి బా పట్టేటట్టు వేసుకోండి సో ఇది ఫైనల్ గా మీరు ఉప్పు ఏమన్నా ప్రాణం ఏమన్నా చూడాలంటే ఒక ముక్క ఆయిల్ వేపుకొని అయినా చూడొచ్చు లేదా ఇదిగో ఇక్కడ పిండంతా బా పట్టేస్తది కదా ఇలా పచ్చిగా కూడా చూసుకోవచ్చు పుల్ల పుల్లగా చాలా బాగుంది మీ దగ్గర చికెన్ మసాలా బయట అమ్మేవి ఏమన్నా ఉంటే లేకపోతే ఇంట్లో చేసుకునేవి ఉంటే సపరేట్గా అది వేసుకోండి సో మొత్తానికి చికెన్ పకోడి కలపడం రెడీ అయిపోయింది ఒకవేళ టైం ఉంది అనుకుంటే ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ముక్కకి బాగా కారం ఉప్పు అది పడుతుంది లేదా పావు గంట అలా టైం ఉందన్నా ఒక పావు గంట అన్న పెట్టుకోండి మిగతా నూనె కాగేలోపు కొంచెం మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చూడండి మీకు ఫ్రై చేసేటప్పుడు నేను చూపిస్తాను మనకి ఇది రెడీ అయిపోయింది మ్యారినేట్ ఒక 6 గంట నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను నూనె కాగిన తర్వాత నేను వేస్తాను ఈ లోపు నేను వెజ్ వడలు కూడా వేయాలండి అది కూడా వేద్దాం అనుకున్నా వెజిటేరియన్ వాళ్ళకి ఫస్ట్ అది వేసేసి ఆ నూనెలో ఇది వేపేస్తాను సో వేపేటప్పుడు మీకు చూపిస్తాను సో ఎప్పుడైనా మనకి వెజ్ నాన్ వెజ్ ఇలా చేయాలనుకున్నప్పుడు ఆయిల్ ఫస్ట్ వెజ్ వేపేసుకున్న తర్వాత నేను నాన్ వెజ్ అనేది వేపుకుంటానండి మళ్ళీ ఆయిల్ అది వేస్ట్ అవ్వకుండా సో అందులోనే వేపేసుకుంటాను మన నాన్ వెజ్ వేసాక వెజ్ వేపుకోలేము కదా సో ఫస్ట్ ఆ వడలు పుణుకులు అవి వేపేసుకొని నేను మ్యారినేట్ చేసుకున్నాను కదా చికెన్ పకోడీ వేసేస్తున్నాను చూడండి వేసేటప్పుడు ఇలా ఇలా అనుకుంటా వేయాలి కొంచెము ముక్కలు జాగ్రత్త అండి ఆయిల్ నేను చేసిన పకోడీ అయితే మా పిల్లలకి బాగా ఇష్టం అండి బాగా తింటారు అలాగే ఎవరు టేస్ట్ చేసినా కూడా బాగుంది అంటారు సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రెసిపీ కూడా మీరు ఇలాగా డిఫరెంట్గా ట్రై చేసి ఉండరు ఆనియన్స్ అలాగే కరివేపాకు కొత్తిమీర గరం మసాలా చికెన్ మసాలా ఉంటే అది యాడ్ చేసుకోండి అది ఆప్షనల్ గరం మసాలా ఉంటే మంచిది అది కూడా ఇంట్లో ఆడించి వేస్తేనే చాలా టేస్టీ బాగుంటుంది అలాగే ఉప్పు కారం కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది శనగ పిండి మన నేను ఒక ఎగ్ యాడ్ చేస్తాను కొంచెం నైస్గా కోట్ అవ్వడానికి మనం వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టండి కొంచెం ఉడుకుద్ది కదా తర్వాత మనకి దించే ముందు కొంచెం పెంచండి మంట హీట్లో సో అది కొంచెం క్రిస్పీగా అయిపోతుంది అప్పుడు అయిపోగానే మంచి కలర్ రాగానే మనము తీసేయడమే చూసారా ఆల్మోస్ట్ మనది అయిపోయింది ఇక్కడ చాలా సాఫ్ట్గా ఉంటుందండి చికెన్ తొందరగా అయిపోతుంది సో తొందరగా ఉడికిపోతుంది కూడా ఈ పకోడీకి ఒక చిన్న స్టోరీ గుర్తొస్తుందండి ఈ పకోడీ వేసినప్పుడల్లా మా నాన్నగారు ఎప్పుడు వాళ్ళకి షిఫ్ట్స్ ఉండేమాట నైట్ షిఫ్ట్స్ అలాగే ఫస్ట్ షిఫ్ట్ అనేవాళ్ళు సెకండ్ షిఫ్ట్ అనేవాళ్ళు సెకండ్ షిఫ్ట్ అంటే నైట్ షిఫ్ట్స్ అన్నమాట
నైట్ షిఫ్ట్స్కి ఎప్పుడో 11:30, 12 అలా వచ్చేవారు నైట్. సో అది సండే అయింది అనుకోండి, ఒకవేళ సాటర్డే ముందు రోజు అలాగ వెళ్ళారనుకోండి. సో మాకు మా కజిన్ వాళ్ళ ఒక ఆంటీ పాపము ఆవిడ బండి ఉండే అనమాట, బజ్జి బండి, పకోడీలు అవన్నీ వేసారు, చికెన్ పకోడీ వేసారు. నేను చాలా అంటే చాలా టేస్టీగా ఉండేది, ఎంత బాగుండేది, వడలు కానీ బజ్జీలు కానీ ఎంత బాగా వేసేవారో. అయితే ఎంత అర్ధరాత్రి అయినా మా కోసం మా డాడీ, అప్పుడు 10 రూపాయలు పొట్లాలు ఉండేవి కదా, నా న్యూస్ పేపర్లో చుట్టూ ఇచ్చేవారు. సో అలా 10 రూపాయలు 2 అలా తీసుకొచ్చేవారు నాకు మా అన్నయ్యకి. అది ఎంత లేట్ అయినా సరే, అర్ధరాత్రి అయినా సరే డాడీ లేపగానే వెంటనే తినేసి వాళ్ళమండి. ఆ పొక్కడి చాలా టేస్ట్ ఉండేది, వేడివేడిగా అలా తెచ్చేవారు అన్నమాట ఆన్ ది వేలో ఇంటికి. సో అర్ధరాత్రి అయినా లేచి మేము తినేవాళ్ళం. సేమ్ అదే ఆంటీ మాకు చెప్పిన రెసిపీయే, బట్ కొంచెం మోడిఫికేషన్ ఏంటంటే ఎగ్ అది వేయరు వాళ్ళు. సో ఎగ్ వేయకుండా జస్ట్ గరం మసాలా, శనగపిండి ఇవన్నీ మిగతాయన్నీ కామనే, కారం ఉప్పు అవన్నీ వేస్తారు. సో చాలా అంటే చాలా బాగుండేది అన్నమాట అది, అవి గుర్తొస్తుంది మా డాడీ. అలాగే బ్రెడ్, నాకు ఫ్రూట్ బ్రెడ్ అంటే కూడా చాలా ఇష్టం అండి. సో అది సెకండ్ షిఫ్ట్ వెళ్ళినప్పుడు నైట్ మాత్రం అది తెచ్చేవారు బేకరీ నుంచి. సో మనకు ఇండియాలో అయితే షాపులు ఉంటాయి కదండి, క్లోజ్ కూడా చేయరు ఎర్లీగా. సో ఆ రోజులన్నీ గుర్తొస్తాయి, ఈ పకోడీ చూస్తే నాకు అదే గుర్తొస్తుంది మా డాడీ ఎంత అలాగా తెచ్చివారు అవన్నీ నైట్. బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి డాడీ గుర్తొచ్చినప్పుడల్లా, మిస్ అవుతాం కదా, ఆ చైల్డ్హుడ్ మెమొరీసే అండి, అవి మళ్ళీ రావు. మన తల్లిదండ్రులు చూసుకున్నంత ఎవరూ చూసుకోరు కూడా. సో మా డాడీ అంటే నాకు చాలా ఇష్టం, ఆయన మిస్ అవుతాను. మళ్ళీ కేక్స్ తీసుకొచ్చేవారు మఫిన్స్, హార్ట్ షేప్ కేక్ ఉంది, ఎంతమందికి తెలుసో లేదో, హార్ట్ షేప్లో చాక్లెట్ మఫిన్ లాగా ఉండేది, చాలా అంటే చాలా ఇష్టం. అది నువ్వు దిల్కుష్ తెచ్చేవారు, ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు ఎక్కువ అవి తెచ్చేవారు. ఎక్కువ ఫ్రూట్స్ ఇలాంటి చిలికి ఉంటాయి కదా జంతుకులు, అవన్నీ ఎక్కువ తెచ్చుకునేవాళ్ళు ఆయన. స్నాక్స్ అవి బాగా అలవాటు అన్నమాట, మాకు తెచ్చేవాళ్ళు, మేము తినేవాళ్ళం అన్నమాట. ఆ రోజులే వేరండి అవన్నీ. మీకు ఒకవేళ ఉప్పు కానీ కారం కానీ ఏమైనా సరిపోకపోతే ఇలా ఒక వాయ వేసినప్పుడు ఒక్కసారి టేస్ట్ చూడండి, లేకపోతే ఏమైనా టేస్ట్ చూడమని చెప్పండి. సో కారం అన్నీ బాగున్నాయి, మనం నిమ్మకాయ వేసాం కదా పులపులగా, అది బాగుంది. నాకైతే టేస్ట్ అయితే నచ్చింది, నేను ఊరికే అయితే చెప్పట్లేదు, బాగుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఫస్ట్ కొంచెం మనం వేపుకుంటే ఆ లోపల ముక్క అయితే ఏది ఉందో బాగా ఉడికిపోతుంది అన్నమాట. తర్వాత మనం దించే ఒక వాయి తీసే ముందు కొంచెం పెంచుకుంటే మంట ఆ కలర్ అనేది వస్తుంది అన్నమాట. ఇక క్రిస్పీ ఎంత క్రిస్పీ ఉంటుందో తెలుస్తుందో లేదో మీకు, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా 2-3 వాయిలు అయితే ఈజీగా అవుతుంది. సో పొద్దున్న నుంచి ఏదో ఒకటి చేస్తూనే ఉన్నానండి, వాళ్ళైతే ఫుల్ టైర్డ్. ఇలా 2-3 వాయిలు అయితే పడతాయండి, వాయిలు అన్నీ వేసేసుకొని చెప్పాను కదా ఫస్ట్ సిమ్లో పెట్టి వేపుకొని లాస్ట్కి వచ్చేసరికి హైలో పెట్టి వేయించేసుకోండి. ఆల్రెడీ అయితే ఇంకో 2 వాయి ఉంది, అలాగే ఇంకా వేడివేడిగా పలావ్ ఒకటి చేయాలి. అది అయిపోతే వాళ్ళతో మనకి కుకింగ్ సెక్షన్ మనకి క్లోజ్ అండి. సో ఇవన్నీ వేపేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఆల్రెడీ వడ ఇది పునుకులు వేసాను కదా, స్నాక్స్ లాగా ఇచ్చి కాఫీ ఇచ్చేసాను, ఈవినింగ్ స్నాక్స్ అయిపోయింది. సో ఇవి డిన్నర్కి మాత్రం ప్రిపేర్ చేస్తున్నాను. అసలు మీలో ఎంతమందికి ఇలాంటి స్టార్టర్స్ పకోడీ అయ్యా ఇష్టం చెప్పండి. నాకైతే పకోడీ ఇష్టం, దీంట్లో కాంబినేషన్ సాంబార్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది, పప్పు కానీ సాంబార్ కానీ ఏదైనా బాగుంటుంది. లేదా ఉత్తినే ఉల్లిపాయ నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయతో అలా తిన్నా కూడా చాలా బాగుంటుంది, కారం కారంగా చేసుకుంటే. పిల్లలు కారం ఎక్కువ తినరు కదండి, అందుకని కొంచెం కారం నేను తక్కువ వేస్తాను అన్నిట్లో. సో మామూలుగా అయితే ఒక్కొక్కసారి కొన్ని నాన్ వెజ్ ఉంటాయి కదా, ఒకవేళ వాళ్ళు కొన్ని నాన్ వెజ్ దాంట్లో కారం లేకపోతే బాగోదు. సో అందుకని పిల్లలకి సపరేట్గా తీసేసి అప్పుడు కొంచెం మేము కారం యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకుంటాం అన్నమాట. చూసారా ఎంత బాగున్నాయో, ఇక్కడ మీరు ఆనియన్స్ అవి వేస్తారు కదా చూసారా, మీకు తెలుస్తుంది ఈ ఆనియన్స్ అని ఇలా పట్టి
దానికి తిన్నప్పుడల్లా మనకు ఆనియన్స్ క్రిస్పీగా అలా తగులుతాయన్నమాట. చూసారా వేడి వేడి పకోడీ, చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. చాలా క్రిస్పీగా బాగా వచ్చినాయండి, టేస్ట్ అయితే బాగుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా రెండు మూడు వాయిల్ ఉన్నాయి, అవి తీయాలి. నేను తీస్తాను, మీకు చూపిద్దామని చూపిస్తున్నాను. సో ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.